న్యూస్ మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. 5 గేట్లు 2.5 ఫీట్లు ఎత్తి 16125 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులు, ప్రస్తుతం 643.8 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ 4.46 టీఎంసీలు, 4.67 టీఎంసీలు ఉన్నాయని అధికారులు ప్రస్తుతం తెలిపారు. ఇన్ఫ్లో 13400 క్యూసెక్లు, అలాగే అవుట్ఫ్లో 16270 క్యూసెక్లుగా ఉంది. కుడి ఎడమ కాలువలకు 100 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. ఇటు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత కొన్నేళ్లుగా ఒకటి లేదా రెండు రోజులకు మించని వానలు ఈ ఏడాది వానాకాలంలో వరుసగా 5 రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షపాతం నమోదైంది. మరో 3 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెబుతుండగా కృష్ణా, గోదావరి, మూసీల పరవళ్లతో రైతు మనసు తుళ్లిపడి వ్యవసాయం జోరందుకుంది. వరి నాట్లు వేగవంతం కాగా ఇప్పటికే ఎదుగుతున్న మెట్ట పంటలు పత్తి, కందిలో రైతులు ఎరువులు వేసుకుంటున్నారు. చెరువుల్లో నీళ్లు నిల్వ ఉండడంతో గతేడాది జూన్ జులై మాసాలతో పోల్చితే ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి.